స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గెలుపు అభినందనీయమని టీడీపీ కార్యకర్తల ఓటమిన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపయోగించడానికి ఎదురు టీడీపీ కార్యకర్తలు పోరాడారని, ప్రజలు అరాచకాలకు వ్యతిరేకంగా నిలబడ్డారని అన్నారు. ఒక మాట్లాడాడు, సంబరాలు చేసుకుంటా తెలుగుదేశం పార్టీ అంచనా వేసే కోసం అవసరం ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసి నిన్న మళ్ళా ట్వీట్ గెలుపు ఓటమి గెలుపు ఆనందాన్ని ఇస్తుంది, ఓటమి ఆలోచన ఇచ్చి రెండు నీతో శాశ్వతంగా ఉండవు. ఎవరు ఇది ఏటి ట్వీట్? బుద్ధుంది మీకు, జ్ఞానోపదమైందా, ఇప్పటికైనా బుద్ధునా చూసే ఒళ్ళు దెబ్బెట్టుకొని చేయండి. అట్లాకుండా మాస్టర్ ప్రకారం అది ఇది కానీ ట్వీట్గా మీ పరం ప్రారంభమైంది. తెలుగుదేశం గెలవం మధ్యం ఎవరు ఆపరు ఆ విషయం పెట్టుకుని ఎవరైతే ఎవరైతే ఒక రోజున ఇదే పల్లెవేశం కూడా వెళ్ళుకుంటున్నాను. ఇప్పుడుగా ఎంత గాలి మాటలే నేను చూడండి, ఆ గాలి ఏం మాట్లాడతారు శర్మకు చేస్తారు రెండు ఒకసారి ఇప్పుడు ఇంత ఒక పార్టీ పెట్టి శర్మారెడ్డి ముందు వెనక కూడా చెప్పడంలో సాక్షాత్ బాబాయిని చంపేసి నాటక ఆ రోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు వేరే వాళ్ళు చంపేశారని కావాలని ఆరోపణ చేస్తూ సిబిఐ దగ్గరికి వెళ్ళి కోర్టుకు వెళ్ళి సిబిఐ ఎన్క్వైరీ కావాలని అడిగిన పెద్ద మనిషి అధికారంలోకి వస్తానే సిబిఐ ఎన్క్వైరీ అవసరం లేదని చెప్తే సాక్షాత్తు ఆయన కుమార్తె, నా తండ్రిని ఎవరు చంపారు, నా తండ్రి అజాశత్రువు ఎవరు చంపారో కనీసం అది కూడా నేను ఎస్టాబ్లిష్ చేయలేకపోతే నేను ఆయన కూతురుగా పుట్టడమే దండగనే ఉద్దేశంతో ఆ అమ్మాయి కోర్టుకెళ్ళి ఈరోజు సిబిఐ ఎన్క్వైరీ వేపిస్తే ప్రతిరోజు ఢిల్లీకి వెళ్ళి నా కేసులు కాపాడమని అడుక్కునే పరిస్థితి, కరుడుగట్టిన నేరస్తులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.